మీడియాతో వైసీపీ నేత బుగ్గన మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఎక్కడన్నా చెప్తారు ఈ సమాచారం అంతా కూడా ప్రగతి కోసము పరిపాలన కోసం అవుతాం. కరెక్టే సార్, ప్రగతి కోసం పరిపాలన కోసం అవసరమే. కానీ ఇది ఒక ప్రైవేట్ సంస్థల దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది. ఆ ప్రైవేట్ సంస్థలు కూడా ఎవరు సార్? వాళ్ళు ప్రైవేట్ సంస్థలు చెప్తాం. ప్రైవేట్ సంస్థలు ఎవరండి? ఆ ప్రైవేట్ సంస్థలు వచ్చేసి ఒకటి బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్. బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ ఇది ఎక్కడుంది? వైజాగ్లో ఉంది. ఇంకొకటి ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అది ఎక్కడుంది? హైదరాబాద్లో మాదాపూర్లో ఉంది. ఈ ఐటీ గ్రిడ్ ఇండియా లిమిటెడ్కు సంబంధించి ఒక ముఖ్యమైన వ్యక్తి అశోక్ దాకవరం. బ్లూ ఫ్రాగ్కు సంబంధించి ఒక ముఖ్యమైన వ్యక్తి ఫణికుమార్. అయితే వీళ్ళ గురించి మనం విచారించినట్లయితే ఎప్పుడు కూడా తరచూ ఎక్కడుంటారు వీళ్ళంటే చీఫ్ మినిస్టర్ గారి పేషీలో. ఎవరు అడిగినా చెప్తారు ఫణికుమార్ గారు, అశోక్ దాకవరం గారు ఎక్కడ దొరుకుతారనంటే వెలగపూడిలో బ్లాక్ నెంబర్ 1లో చీఫ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారి పేషీలో అనేసి ఎక్కడ ఎవరిని అడిగినా చెప్తారనమాట. అసలు ఇదంతా ఈ బయటికి ఎట్లొచ్చింది అంటే ఈ మధ్య కాలంలోనే విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ తొలగిస్తూ ఉన్నారనమాట. ఎట్లా తొలగిపోతున్నాయి, ఏ విధంగా తొలగిపోతున్నాయని చెప్పి పరిశోధన చేసుకుంటూ పోతే తీరా అర్థమైనదేమంటే ఇదంతా కూడా కలిపి వీళ్ళు చేసిన క్రియేట్ చేసిన ఈ వ్యవస్థ ద్వారా, వీళ్ళు చేస్తున్న పని ద్వారా ఈ ఎలక్టరల్ రోల్స్ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓట్లు తొలగించేదానికి ఉపయోగపడుతుందని ఎట్లా అని చెప్పి చూడడం జరిగింది. వీళ్ళు ఒక థీరీ స్టార్ట్ చేసినారు, 4 సర్కిల్ థీరీ, 4 సర్కిల్స్ థీరీ అని ఒక థీరీ స్టార్ట్ చేసినారంట వీళ్ళు. ఏమదంటే 4 మొత్తం ఓటర్లను 4 భాగాలుగా విభజించినారనమాట. ఒక భాగం వచ్చేసి టీడీపీ ఓటర్, ఒక భాగం వచ్చేసి వైఎస్ఆర్సీపీ ఓటర్, ఒక భాగం వచ్చేసి న్యూట్రల్ ఓటర్, ఒక భాగం వచ్చేసి అక్కడ స్థానికంగా మరి లేని ఓటర్, అక్కడ రెసిడెన్స్ లేని ఓటర్. సో 4 భాగాలు 4 సర్కిల్ థీరీ అని చేసినారు. ఏ విధంగా చేసినారు ఈ విభజన, ఏ విధంగా చేయగలిగినారు ఈ సెగ్రిగేషన్ కానీ స్లాటింగ్ కానీ ఏ విధంగా చేయగలిగినారంటే వీళ్ళు ఏం చేసినారు? ఫస్ట్ ప్రజా సాధికార సర్వే అని పెట్టినారనమాట. ప్రజా సాధికార సర్వేని 3 సంవత్సరాల కింద పెట్టి వాళ్ళు విఆర్ఓ ద్వారా, పంచాయత్ సెక్రటరీ ద్వారా ట్యాబులు ఇచ్చి మొత్తము వ్యక్తిగతంగా ప్రతి ఒక్క ఇంటింటికి పోయి సర్వే చేసి ఆ సర్వేలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ మేల ఫీమేల మగనా ఆడనా, ఏం చేస్తున్నారు, వ్యవసాయమా, ప్రతి ఒక్కటి డీటెయిల్స్గా, మోటార్ సైకిల్ ఉందా, టీవీ ఉందా, ఇంకోటి ఉందా డీటెయిల్డ్గా సేకరించినారు. ఇదంతా ఏ విభాగంలో ఉంది ప్రభుత్వంలో? ఆర్టీజీఎస్ అంటే రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ. దీనికి హెడ్ ఎవరు? అహ్మద్ బాబు గారు, ఐఏఎస్. ఆర్టీజీఎస్ అంటే ఇప్పుడు 1100 అనే మనకు ఫోన్ వస్తుంది చూడండి, అదే సేమ్, అదే ఆర్టీజీఎస్. ఈ సమాచారం అంతా తీసుకొని ఒక చోట పెట్టినారనమాట సర్వర్లో. ఏదది? స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ అంటే రాష్ట్రానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఒక చోట పెట్టినారు. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయము కూడా ఈ స్టేట్ రెసిడెంట్ డేటా హబ్లో చేరి ఉంచినారనమాట. నెక్స్ట్ ఏం చేసినారు వీళ్ళు? ఎలక్ట్రల్ రోల్స్ దగ్గరికి పోయి ఓటర్ లిస్టు తీసుకొని ఓటర్ లిస్టులో ఎలక్షన్ కమిషన్కు తెలియకుండానే వీళ్ళు సేకరించినారు. అది ఎట్లా అనేది మేము చెప్తాం. సేకరించి ఆ ఎలక్టరల్ రోల్స్ ఏవైతే ఉన్నాయో, ఓటర్ లిస్ట్ ఉందో, ఓటర్ లిస్టులో ప్రతి ఒక్క వ్యక్తి ఆయన పేరు, ఆయన జెండర్ మగనా ఆడన, ఆయన వయసు, ఆయన కుటుంబము, ఆయన ప్రభుత్వం నుంచి తీసుకున్న బెనిఫిట్స్, ప్రభుత్వానికి సంబంధించిన ఇది, ఆయన వ్యక్తిగతంగా మరి ఆర్థిక పరంగా ఆయన స్తోమత, ఇది కంప్లీట్గా లిస్ట్అవుట్ చేసుకున్నారనమాట. లిస్ట్అవుట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసినారు వాళ్ళు? విపరీతంగా 1100 నుంచి ఫోన్ కాల్స్ కొడుతూ పోయినారు. మీకు ఇది నచ్చిందే, మీకు ఇది వచ్చిందే, మీకు చేరిందే, మీకు సంతృప్తికరంగా ఉందే. ఎందుకది? ఒకటేసారి ఆలోచన చేయండి, ఒక వ్యక్తికి రేషన్ అందిందా మీరు సంతృప్తికరంగా ఉండాలంటే అర్థం ఏమంటే 4 సార్లు 5 సార్లు 6 సార్లు రేషన్ తీసుకునే వాళ్ళు కూడా సంతృప్తికరంగా లేరంటే వీళ్ళు తెలుగుదేశం పట్ల వీళ్ళు సంతోషంగా లేరు అని వాళ్ళు డేటా అనాలిసిస్ చేసుకొని ఈ 4 భాగాలుగా విభజించేసినారనమాట. నెక్స్ట్ దీన్ని అంతా తీసుకుపోయి ఎవరికి ఇచ్చినారు? సేవామిత్ర అని ఒక యాప్ పెట్టినారు. ఏమిటి సేవామిత్ర అంటే? సేవామిత్ర అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాప్. అంటే ప్రతి ఒక్క బూత్, అప్రాక్సిమేట్గా బూత్కు 1000 మంది ఉంటే 1000 మంది ఒక సేవామిత్ర అని ఒక వ్యక్తికి పెట్టినారు. వాస్తవానికి ఆ సేవామిత్రుడు ఎవరైతే వీళ్ళు నియమించినారో వాళ్ళను కూడా సర్ప కింద ప్రభుత్వం ద్వారానే వాళ్ళను ఎంప్లాయ్ చేయాలనే ఆలోచనలో కూడా ఉండి రన్ చేస్తున్నారు ఫైల్. అది సేవామిత్ర అనే వ్యక్తిని పెట్టి అది ఎంత బాగా, ఒక్కొక్క బూత్కు ఒక వ్యక్తి, రీజన్కు ఒక వ్యక్తి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక వ్యక్తి, పిరమిడ్ మాత్రం నీట్గా స్ట్రక్చర్ చేసి పెట్టినారు.
ఈ సేవామిత్ర డ్యూటీ ఏమంటే ఆయన యాప్ ఓపెన్ చేస్తే ఫోన్ లోపల ఆ యాప్ లోపల ప్రతి ఒక్క వ్యక్తి ఓటర్ లిస్ట్ ఉంటుంది, తన ఓట్ నంబర్ ఉంటుంది, తన పేరు ఉంటుంది, తన వయసు ఉంటుంది, తన అడ్రస్ ఉంటుంది, తను ప్రభుత్వం నుంచి ఎన్ని రకాల బెనిఫిట్లు పొందినారంటుంది, తన ఆర్థిక స్తోమత దాంట్లో కనపడుతుంది అన్నమాట. ఇవన్నీ తీసుకొని వాళ్ళు ఏం చేసినారంటే నెక్స్ట్ ఈ నాలుగు భాగాలుగా చేసేసినారు. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, న్యూట్రల్ అండ్ ఇక్కడ రెసిడెన్స్ లేరు. నెక్స్ట్ వాళ్ళ ప్లాన్ ఏమి, టీడీపీ వాళ్ళనేమో ఓకే, వైఎస్ఆర్సీపీ వాళ్ళను ఏం చేయాలి, ఏం చేయాలంటే ఓటర్ లిస్ట్ నుంచి తొలగించాలి. నెక్స్ట్ నంబర్ త్రీ, న్యూట్రల్ ఓటర్ని ఏం చేయాలి, ఇటువంటి ఇంకా నిర్ణయం తీసుకొని ఓటర్నేమో ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఏ విధంగా మనము ఓటర్